శ్రీ గురుభ్యో నమః శుభం వియాతం. వృషభ రాశి వారికి సెప్టెంబర్ మాసం ఏ విధంగా ఉంటుంది? వృషభ రాశి వారు అంటే ఇక్కడ మనం చూసేసి కృతిక నక్షత్రం ఉంటుంది, మృగశిరా కనబడుతుంది. అదేవిధంగా మనం చూస్తే రోహిణి నక్షత్రం కూడా కనిపిస్తుంది. ఈ కృతిక నక్షత్రము, రోహిణి నక్షత్రం చంద్రుడి నక్షత్రము, కృతిక అనేది రవి నక్షత్రము, అదేవిధంగా మనకి ఇక్కడ మృగశిరా అనేది కుజ నక్షత్రము. ఈ మూడు నక్షత్రాల వాళ్ళకి శని యొక్క దృష్టి పడి ఉంటుంది కాబట్టి నెల రోజులు. అదేవిధంగా ఈ ప్రత్యేకించి మనం చూసుకునేటప్పుడు అంటే ఈ వృషభలోనికి ప్రస్తుతానికి గురుదృష్టి ఉంది కాబట్టి భాగ్య దృష్టి ఉంది కానీ పర్వాలేదు, కానీ 12వ తారీఖు నుండి గురుదృష్టి తగ్గిపోతుంది. దాంతో అక్కడ మనోవేదన ఎక్కువ కలిగే అవకాశం కనబడుతుంది. గురుదృష్టి ఉన్నంతసేపు మనకు చెప్తుంటారు చాలా మంది, వ్యక్తి ఉన్నంతసేపు వ్యక్తి విలువలు తెలియదు అంటుంటారు. వాడు వెళ్ళిన తర్వాత వాడు విలువ తెలుసుకుంటారా చాలా మంది అంటుంటారు. ఇదే సంఘటన జరుగుతుంది ఇక్కడ. గురుదృష్టి ఉండడం వల్ల జరుగుతున్న మంచితనాన్ని గురించి మీరు ఆలోచించకుండా ఇంకా ఏదో ఊహల్లోకి వెళ్తున్నప్పుడు ఈ గురుదృష్టి ఎప్పుడైతే పడిపోతుందో అనుకున్న దానికంటే కింద పడిపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి తీసుకున్న నిర్ణయాలలో బలహీనపడే అవకాశం ఉంటుంది. నిన్న మొన్నటి వరకు నేను ప్రత్యేకించి చెప్పాలనుకున్నానంటే సెప్టెంబర్ 10వ తారీఖు వరకు ఈ వృషభ రాశి వారు ఏమైనా నిర్ణయాలు చక్కగా తీసుకోగలిగి ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేయగలిగితే బాగుంటుంది. లేకపోతే కొంత గురుదృష్టి పడింది తగ్గింది అనేసరికి మీ నిర్ణయాలలో దోషాలు వచ్చేస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించిన అవసరం ఉంటుంది. విద్యార్థి దశలో ఉన్న వాళ్ళకి మాత్రం కొంత లాభదాయకంగా కనపడుతోంది, అనుకునే ఎగ్జామ్స్ లో సక్సెస్ఫుల్ కనబడతారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా పాత బాకీలు వసూలు చేసుకునేటట్టుగా కనబడుతుంది. ఇది కాకుండా మనం చూసుకుంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కూడా కొన్ని లావాదేవీలు అద్భుతంగా ముందుకు వచ్చే అవకాశం ఉంది. ధనం కలిసి వచ్చే ఆదర్శంగా కనబడుతుంది. ఇక్కడ రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం కొంత అవమానాలు పడే అవకాశం ఉంది. కాబట్టి ఆచితూచి వ్యవహరించే అవసరం పడుతుంది. ఇది ఇలా ఉంటుండగానే మనకేంటంటే మెడికల్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి, షేర్స్లో వ్యాపారం చేసే వాళ్ళకి వీళ్ళకు కొంతవరకు లాభదాయకంగానే కనబడుతుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యతలో కొంత బలహీనపడే అవకాశం ఉంటుంది. అన్నదమ్ములకు చెల్లెల దగ్గర నుండి కొంత ఉత్సాహకరమైన వార్త వెళ్ళే అవకాశం కనబడుతుంది. దూరం ప్రయాణాలు చేసే ప్రయత్నాల్లో కొంత సఫలీకృతమయ్యే అవకాశం ఉంటుంది. ఏదైనప్పటికీ సెప్టెంబర్ 12 లోపల కొన్ని నిర్ణయాలు కరెక్ట్గా తీసుకోగలిగితే ఆ నిర్ణయాలు ఒక బలం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా చేసుకుంటూ వెళ్తూ గురు కటాక్షాన్ని పొందడానికి నిత్యము దక్షిణామూర్తి మంత్ర సాధన చేయడానికి ప్రయత్నించగలిగితే నెల రోజులు కొంత ఫలితంలో రాజమార్గంలో ముందుకెళ్లే అవకాశం కనబడుతుంది. ఇది ఇలా ఉంటుండగా ప్రత్యేకించి ఈ మృగశిరా నక్షత్రం వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శుభకరమైన స్థితిగా మనం చెప్పడానికి అవకాశం ఉందండి. గురుడు ఎప్పుడైతే తులారాశిలో ప్రవేశించి స్వాతి నక్షత్రానికి వస్తాడో అక్కడ నుండి ఈ మృగశిరా నక్షత్రం మొదటి రెండు పాదాల వారికి కొంత యోగాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మొదటి రెండు పాదానికి 6వ స్థానంలో వచ్చినట్టుంది. స్వస్థస్థానంలో వచ్చినప్పుడు కొంత యోగాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. అష్టమార్గ స్వస్థస్థానంలో వచ్చినప్పుడు సో ఆ విధంగా ఆ నక్షత్రం వాళ్ళకి ఒక చక్కటి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఏదైనా గురు మంత్ర సాధన చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని ప్రయత్నించగలిగితే రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వేయాలి. Thank you.